వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ ఫిల్మీ దావా. పండుగ రోజున తీపి వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు టాక్. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. సినిమాకి ఎట్టకేలకు పేరు దొరికిందట. ఈ పేరు కోసం గత కొన్ని రోజులుగా జక్కన్న అండ్ టీమ్ విశ్వ ప్రయత్నాలు చేసింది. అంతేకాదు ప్రేక్షకులను కూడా ఈ సినిమా పేరు సజెస్ట్ చేయమని దర్శక ధీరుడు స్వయంగా ప్రకటించాడు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి సరైన టైటిల్ దొరికిందని తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్లు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాకి రామ రౌద్ర రుషితం అనే పేరు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ఇతర భాషల్లో ఈ పేరును రైజ్ రివోల్ట్ రివెంజ్గా పెడుతున్నారట. ఎప్పుడూ తన సినిమాలకు కొత్తగా పేరు పెట్టే రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా రామారౌద్ర రుషితం అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ఇన్సైడ్ టాక్. వచ్చే 7 జూన్కి ఈ సినిమాను విడుదల చేస్తామని తొలుత ప్రకటించిన తర్వాత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. మరి దసరాని టార్గెట్ చేసుకుని ఈ సినిమాను విడుదల చేయడానికే రాజమౌళి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కొమరం భీముగా ఎన్టీఆర్, సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కీలక పాత్రలో నటిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ ఫిల్మీ దాబాను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.